రణక్షేత్రంలో ముందుగా చంద్రగిరి నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. రాయలు ఏలిన ప్రాంతం చంద్రగిరి. నాటి రాచరికం ఆనవాళ్లు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి చెంతనే ఉన్న ఈ నియోజకవర్గంలో సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది. ఏనుగుల గుంపులు వచ్చి రైతుల పంటల్ని నష్టపరిచేది ఈ నియోజకవర్గంలోనే. ఇక స్థానికంగా ఉన్న సమస్యలైతే లెక్కే లేవు. నేతలు మారినా మా తలరాతలు మారలేదంటూ చెప్పుకొస్తున్నారు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు. శ్రీకృష్ణదేవరాయలు పాలించిన సామ్రాజ్యం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దగ్గరలో ఉన్న ప్రాంతం, ఏడు కొండలవాడి ధర్మపత్ని కొలువు తీరిన తిరుచానూరు ఉన్న నియోజకవర్గం, అన్నీ కలిస్తే చంద్రగిరి. ఒకప్పుడు ఎంతో రాజసం ఒలకబోసిన ఈ ప్రాంతం ఇప్పుడు మన పాలకుల పుణ్యమాని నాటి వైభవాన్ని కోల్పోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాయలసీమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చంద్రగిరి నియోజకవర్గం ముఖ చిత్రం ఎలా ఉందో ఓసారి చూద్దాం. తిరుపతికి సమీపంలోనే ఉన్న ప్రముఖ నియోజకవర్గం చంద్రగిరి. సాక్షాత్తు కలియుగ వైకుంఠం, అన్ని విధాలా అభివృద్ధి చెందిన తిరుపతి సమీపంలోనే ఉండడంతో ఇక్కడి వారం ఉదయం లేచింది మొదలు చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నింటికీ తిరుపతికి వెళ్తుంటారు. తిరుమలలో స్వామివారు కొలువు తీరడం, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి ధర్మపత్ని మహాలక్ష్మి అమ్మవారు వెలిసిన తిరుచానూరు ఈ నియోజకవర్గంలోనే ఉండడం విశేషం. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం సైతం ఇక్కడే ఉంది. శ్రీవారి మెట్ల మార్గం కూడా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోనే ఉంది. ఇక శేషాచలం అడవులు పక్కనే ఉండడంతో గజరాజుల ఘీంకారాలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. అడ్డదారుల్లో ఎర్రచందనం తరలిపోవడం అన్నది ఇక్కడ సర్వసాధారణంగా కనిపిస్తుందన్న విమర్శలున్నాయి. నియోజకవర్గం నుంచి ఎంతో మంది పోటీ చేసిన వారు పెద్దవారయ్యారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్న విమర్శలు ఇక్కడ ఎక్కువగా వినిపిస్తుంటాయి. రాజకీయంగా ఈ నియోజకవర్గం చరిత్ర చూస్తే 1978 నుంచి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 5 సార్లు, తెలుగుదేశం 3 సార్లు, వైసీపీ 2 సార్లు విజయం సాధించాయి. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే భిన్నమైన తీర్పులిస్తారని ఇక్కడి ఓటర్లకు పేరు. అందుకు తగ్గట్లుగానే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 1983 కాంగ్రెస్ తరఫున ఇక్కడి నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2009 తెలుగుదేశం నుంచి బరిలో దిగిన సినీ నటి రోజా సైతం ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 4 సార్లు గల్లా అరుణకుమారి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలోకొచ్చారు. అలాగే చంద్రబాబు కూడా అప్పుడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకొచ్చారు. కానీ తెలుగుదేశం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన సినీ నటి రోజా మాత్రం వైసీపీలోకి వెళ్లారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వైసీపీ నేతల్లో తను ఒకరని చెబుతుంటారు చెవిరెడ్డి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుల్లో కూడా చెవిరెడ్డి ఒకరని చెప్పాలి. రానున్న 2024 ఎన్నికల్లో తన కుమారుడు మోహిత్ రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపారు చెవిరెడ్డి. చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలు, 139 పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్రంలోనే విస్తీర్ణంలో పెద్దదైన నియోజకవర్గంగా దీనికి పేరుంది. తలకోన మొదలు తిరుపతి రూరల్ కరకంబాడి వరకు నియోజకవర్గం విస్తరించి ఉంది. చంద్రగిరి, ఎర్రవారిపాలెం, చిన్నగొట్టికల్లు, పాకాల రామచంద్రాపురం, తిరుపతి రూరల్ మండలాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. చంద్రగిరి నియోజకవర్గంలో 292,162 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,43,744 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,48,371 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 47 మంది ఉన్నారు. ఇక రాష్ట్రంలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ చంద్రగిరిలోనే ఉంది. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు మామిడి పండ్లు ఎగుమతవుతుంటాయి. నాణ్యమైన మామిడి పండ్లకు చంద్రగిరి మార్కెట్ పెట్టింది పేరనే చెప్పాలి. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో సంతోషాలు, ఇంకెన్నో విషాదాలు అన్నీ కలగలిపిన నియోజకవర్గమే చంద్రగిరి. కోటాను కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనం ఇక్కడ్నుంచే స్మగ్లింగ్ అవుతూ ఉంటుంది.
దీన్ని అరికట్టి ఎర్రచందనం విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఈ పార్టీకి ఇక్కడి ప్రజలు కోటీశ్వరులు అయ్యేవారన్న అభిప్రాయం ఇక్కడ సర్వత్రా వ్యక్తమవుతోంది. తిరుమలకు నడిచి వెళ్లే భక్తుల కోసం శ్రీవారి మెట్ల దారి ఇక్కడి నుంచే ఉంది. శ్రీనివాస మంగాపురం దగ్గర నరసింగాపురం అని ఉంది. ఇక్కడ కొలువు తీరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నిత్య పూజలు అందుకుంటూ ఉంటారు. అంటే తిరుమలలో జరిగే విధంగానే ఇక్కడ కూడా అన్ని రకాల సేవలు, నిత్య కైంకర్యాలు స్వామివారికి జరుగుతుంటాయి. చంద్రగిరి గ్రామ దేవత, శక్తి స్వరూపిణి, మహిమాన్విత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ అమ్మవారు ఇక్కడే కొలువు తీరారు. తిరుచానూరులోని పద్మ సరోవరంలో జన్మించి భక్తులకు దర్శనమిస్తున్నారు పద్మావతీదేవి. తిరుమల వచ్చే భక్తులు 80% ఇక్కడికొచ్చి అమ్మవారిని తప్పకుండా దర్శించుకుని వెళ్తుంటారు. అందువల్ల అక్కడ కొండ మీద ఒత్తిడి పెరిగితే ఆ ప్రభావం ఇక్కడ కూడా ఉంటుంది. కోరిన కోరికలు తీర్చి సకల సంపదలను ఇచ్చే లక్ష్మీదేవి చెంతనే ఉండడం పూర్వజన్మ సుకృతంగా ఇక్కడి ప్రజలు భావిస్తారు. చంద్రగిరి పేరులోనే రాచరికం కనిపిస్తూ ఉంటుంది. అలాగే నియోజకవర్గంలోనూ ఆ రాచరికపు ఛాయలు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. 1509 ప్రారంభమై 1529 సంవత్సరం వరకు శ్రీకృష్ణ దేవరాయల పాలన ఇక్కడ కొనసాగింది. అంతేకాదు చంద్రగిరికి పురాణ నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఎత్తైన కొండపై పరమశివుని కోసం చంద్రుడు తపస్సు చేశారని అంటారు. ఆనాటి నుంచి చంద్రగిరిగా మారిందని చెబుతుంటారు. కొండ దిగువ భాగంలో అర్ధచంద్రాకారంగా కోటను నిర్మించడం వల్ల చంద్రగిరి దుర్గం అని కూడా పిలిచేవారని అంటారు. అయితే నియోజకవర్గంలో సమస్యలు మాత్రం చాలానే ఉన్నాయి. ఇక్కడి రహదారులకు ఇంకా మోక్షం కలగలేదు. డ్రైనేజీ నీరు బయటకు వెళ్లే మార్గం లేక జల వనరుల్లోకి నేరుగా వదులుతున్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు చంద్రగిరి నియోజకవర్గం అంతటా రోడ్లు చాలా వరకు ధ్వంసమయ్యాయి. కల్వట్లు, బ్రిడ్జీలు పూర్తిగా పాడైపోయాయి. దీంతో వాటిని ఇప్పటికైనా బాగు చేయాలంటున్నారు స్థానిక ప్రజలు. కేవలం ఇవే కాదు, ఇంకా ఎన్నో ఇబ్బందులు ప్రజల్ని ఎప్పటికప్పుడు చుట్టుముడుతున్నాయి. వాటిలో ప్రధానమైంది ఏనుగుల సమస్య. నిత్యం కరువు కాటకాలు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం ఇక్కడి ప్రధాన సమస్యలు. ఏనుగులొచ్చి పంటలను నాశనం చేస్తున్నాయని, ప్రతినిత్యం వాటితో ఇబ్బందులేనని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి రంగంపేట, పాకాల, బాకరాపేట తదితర ప్రాంతాల్లో సుమారు 30 ఏనుగులు గుంపుగా వచ్చి పంటలపై దాడులు చేస్తుంటాయి. అధికారులకు చెప్పినా స్పందించరని స్థానికులంటున్నారు. ఎందుకంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వాటినేమీ చేయకూడదనే కారణంగా అలాగే వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో ఆరుగాలం శ్రమించిన పంటంతా కళ్ల ముందే నాశనం చేస్తుంటే కన్నీరు పెట్టడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడులతో లక్షలాది రూపాయలు నష్టమని చెబుతున్నారు. అలాగే పడమటి మండలాల్లో నిత్యం కరువు కాటకాలు తాండవిస్తుంటాయి. రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర ఉండదు. ఇలా ఒకటి రెండు కాదు, అన్ని రకాలుగా ఇక్కడ రైతులు నష్టపోతూ ఉంటారు. దేశంలోనే ప్రత్యేకమైన తలకోన అడవులు ఇక్కడే ఉన్నాయి. దాదాపు సినిమా షూటింగ్లన్నీ ఇక్కడే జరుగుతాయి. కొండకోనల్లో నిత్యం ప్రవహించే జలపాతాలు ఇక్కడి ప్రత్యేకం. ఇక రోజూ ఏదో ఒక సినిమా షూటింగ్తో సందడిగా ఉంటుంది ఈ ప్రాంతం. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరు పొందింది ఈ చంద్రగిరి. టూరిస్టులకు కావలసిన సకల సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటితో పాటు ఇక్కడ నుంచే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగకుండా సాగుతుంటుంది. ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూనే ఉంటారు. అయినా ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఇక్కడ పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి. నియోజకవర్గం నుంచి వచ్చిన వారు పలువురు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందారు. జికి అంటూ అంతా పిలిచే మధుర గాయని పీజీ కృష్ణవేణి ఇక్కడి వారే. 1938 ఇక్కడే జన్మించారామె.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో పాటలు పాడిన గాయకురాలిగా పేరు పొందారు జిక్కి. 3 దశాబ్దాల పాటు 10,000కు పైగా పాటలు పాడారామె. తన గొంతులో ఒక ప్రత్యేకతనం ఆమె పాటలకు నిండుతనం తెచ్చేది. ఇక చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని నారావారి పల్లెలో జన్మించారు మాజీ సీఎం చంద్రబాబు. ఆ పక్కనే ఉన్న శేషాపురం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారాయన. ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా రామచంద్రనాయుడు, సతీమణి, గల్లా అరుణకుమారి 4 సార్లు ఇక్కడి నుంచి ఆమె పోటీ చేసి విజయం సాధించారు. ఆమెకు నియోజకవర్గంపై ఇప్పటికీ పట్టుంది. ఈమె కుమారుడు గల్లా జయదేవ్ ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అంతేకాదు, గుంటూరు నుంచి తెలుగుదేశం తరఫున ఎంపీగా విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు. చంద్రగిరి మండలం రంగంపేటలో ప్రతి ఏడాది జల్లికట్టు అత్యద్భుతంగా నిర్వహిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు ఆనవాయితీగా 100 సంవత్సరాల ముందు నుంచి కూడా ఈ క్రీడ నిర్వహిస్తున్నారు. కొమ్ములు తిరిగిన కోడె గిత్తలకు కట్టిన పలకలను చేజిక్కించుకోవడానికి యువత పెద్ద ఎత్తున వాటికి ఎదురెళుతూ ఉంటారు. అవి తెచ్చిన వారిని విజేతలుగా చూస్తారు. ఆ సంబరంలో బాణాసంచా పేలిస్తూ, ఈనలు వేస్తూ, డప్పులు వాయిస్తూ చేసే పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. పిల్లలు, యువతులు, మహిళలు, పెద్దవాళ్లు సహా అందరూ వీటిని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తారు. దీంతో అప్పుడు రంగంపేట వీధులన్నీ కిక్కిరిసిపోతాయి. చూశారు కదా, ఇది చంద్రగిరి నియోజకవర్గం పరిస్థితి. ఇప్పటి వరకు 5 ఏదో అయిపోయింది. రానున్న ఎన్నికల్లోనైనా తమను పట్టించుకునే నాథుడు, తమ సమస్యల్ని తీర్చేవాళ్లు ఎవరైనా వస్తారా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు ఇక్కడి ప్రజలు.